కేసీఆర్ గారు మంచి గజ్వేల్ పట్టణ నడిబొడ్డున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. మూసీ నది గర్భములో మురికిలో ఉన్న వాళ్లకు గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియి అభినందిస్తాం. 450 ఎకరాల ల్యాండ్ మొన్ననే సుప్రీంకోర్టులో గెలిచినాం. లెట్ అస్ గివ్ దెమ్ ఈచ్ 250 యార్డ్స్. ఇంటి యజమానికి 250, 18 నిండిన వాళ్ళకి 250 ఇచ్చి గచ్చిబౌలిలో కట్టి మంచిగా కేసీఆర్ కట్టించినట్టు వి అప్రిషియేట్. ఒక నిమిషం, ఐ లెట్ యు ఫినిష్. దీన్ని మేము కాదంటలేం కదా, మేము అన్నది ఏది వద్దంటున్నాం, మలయ ఇల్లు గులగొట్టి మాల్ కట్టకు, బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు గులగొట్టద్దు అని మేము అంటున్నాం. ఆ బఫర్లో ఉన్న ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళాను, కేటీఆర్ గారు వెళ్ళారు, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ వెళ్ళారు. ఆ రెండు మంటే నేను రెడీ. ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే, 3 నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయిద్దంటే నేను పోయి ఉంటా. నాకు తెలిసి మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కూడా బఫర్లోనే ఉన్నారు, మీలో కొంతమంది జర్నలిస్టులు కూడా బఫర్లోనే ఉన్నారు, గంటా చక్రపాణి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా బఫర్లోనే ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు మా మిత్రుడు అంటుండే ఆయన ఇల్లు కూడా బఫర్లోనే ఉందట. మరి జూపల్లి కృష్ణారావు ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా? ఏమి అయినా ఇంకోటి, నేను ఏడుండమన్నా ఉంటాను, నేను ఉద్యమకారుణ్ణి. నిజంగా ఓ 10,000 కుటుంబాలకు మేలయిద్దంటే 10,000 కుటుంబాల ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా? నేను 3 నెలలు ఆడు ఉండను, 4 నెలలు ఉంటా బయట. 10,000 కుటుంబాలకు మేలయిద్దంటే 3 నెలలు ఏంది కర్మ? 4 నెలలు ఉంటా. 10,000 కుటుంబాల కళ్ళల్లో సంతోషం, వాళ్ళ ఆనందం కోసం 3 నెలలు కాదు 4 నెలలు ఉండడానికి కూడా హరీష్ రావు తయారుండడు. అరే భైసాబ్, నేను 1500 కిందనే ఆల్ పార్టీ పెట్టుకుని అడిగిన, ఇంకా పెట్టలే ఆయన. ఇంకెప్పుడు సలహాలు తీసుకుంటావు? ఈ ముచ్చట ఈ నిన్నేదో డైలాగ్ కొట్టింది కానీ ఈ మాట మీరే సాక్ష్యం కదా. ఇదే భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నాయనా అని చెప్పి నేను 20 రోజుల కిందనే చెప్పిన. అరే మీటింగ్ పెట్టమని రాదే మీ సమక్షంలో చెప్తాం. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పనే చెప్తాయి. ఇప్పుడు సగం సలహాలు ప్రెస్ మీట్లో చెప్పనే చెప్తాయి. ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అసలు విషయం మాట్లాడమే నాయన అంటే ఇవన్నీ. ఇప్పుడు మా సలహాలు సూచనలు, మూసీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇయ్యం. మూసీ మీద ప్రజల్ని కాపాడడానికి, మూసీని పునర్జీవించడానికి, మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పోవడానికి సలహాలు ఇస్తాం. అన్న నేను ఎన్నిటికి ఆన్సర్ ఇస్తా కానీ మరి నా డైల్యూట్ అవుతుంది. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చిండ్రు అన్నావు, ఆ టైంలో నువ్వు ఆడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు. నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డ్యాన్స్ చేసినావు నువ్వు. నేను ఎమ్మెల్యే నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనుక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి నిక్కి టీవీలో కనబడేందుకు చూసినవి నువ్వు. మరి నీ నా మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు, నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడే నైతిక ఎక్కడదే? సోనియా గాంధీ బలిదేవత 1000 మందిని చంపింది అన్న నువ్వు పోయి అలా కాంగ్రెస్ గురించి మాట్లాడు.